వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ సంజయ్ బాధగని ఈ రోజు మన ముందున్న అదుర్స్ ఆనంద్ జబర్దస్త్ లో ఒక ఆర్టిస్ట్ నుంచి టీమ్ లీడర్ వరకు ఎదిగినటువంటి అదుర్స్ ఆనంద్ ఈ రోజు మన ముందున్నారు ఆయనతోటి ఆయన జీవన విధానము ఆయన కుటుంబ నేపథ్యము అసలు జబర్దస్త్ లో అవకాశం ఎలా వచ్చింది అనే అంశాల మీద ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అలా నమస్తే నమస్తే అండి బాగున్నారా బాగున్నా అదుర్స్ ఆనంద్ ఏమి కావాలనుకుని హైదరాబాద్ వచ్చాడు ఏమి అయ్యాడు ఇప్పుడు హీరో అవుదామని వచ్చానండి కమెడియన్ అయ్యానండి సో హీరో కూడా అవుతానండి ఒక పిక్చర్ హీరోగా చేశాను మూవీ ఫ్లాప్ అయింది కాకపోతే ఫర్దర్ గా నేను ఓన్ ప్రొడక్షన్ లో నా ఓన్ ప్రొడక్షన్ లో నేను ఒక ఇండిపెండెంట్ మూవీస్ నా యూట్యూబ్ ఛానల్ కి చేయాలని రెడీగా ఉన్నాను ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ అప్పుడు హీరో సక్సెస్ మీట్ హీరో హీరోయిన్ తో వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తానండి జబర్దస్త్ వదిలిన తర్వాత అదృష్ట ఆనంద్ ఎక్కువ రియల్ ఎస్టేట్ పైన దృష్టి పెట్టాడు అంటే డబ్బులు సంపాదించుకోవడానికి రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాడా లేకుంటే రియల్ ఎస్టేట్ అంటే మీ హ్యాబీయా కొన్ని కంపెనీస్ నన్ను వెంచర్ ఈవెంట్స్ కి పిలిచేటివి ఈవెంట్స్ కి పిలిచినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు పరిచయం అవుతుండే రాన్న ప్లాట్ అమ్మి ఎంత ఉంటది అంత ఉంటది చెప్పడం జరిగింది సో ఒక ప్లాట్ అమ్మితే ఒక సాధారణమైన వ్యక్తి ఒక ఫ్లాట్ కొనాలంటే పది పదిహేను లక్షలు పోగేసుకొని ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటాడు అనుకుంటాడండి కానీ ఇక్కడ ఏజెంట్లకు కానీ ఏజెంట్ల పైన ఒక పది మంది ఉంటారండి లిస్ట్ ఈ లో ఈ పది పదిహేను మందికి కూడా ఒక ఐదు ఆరు లక్షలు ఇన్కమ్ వీళ్ళ దా దాచుకునే ఇన్కమ్ పోతుంది అనమాట ఫ్లాట్ కాస్ట్ పది లక్షలు ఉండొచ్చు కానీ కమిషన్ వాల్యూ ఐదు లక్షల దాకా ఉంటుంది ఐదు లక్షలు ఉంటుంది మూడు లక్షలు కూడా ఉంటుంది సో ఇదంతా చూసిన నేను నా దగ్గర ప్లాట్ తీసుకునే వాళ్ళ దగ్గర జస్ట్ యాభై వేల ఇన్కమే నేను తీసుకునేది పర్ ఫ్లాట్కి ఇంకేమైనా కంపెనీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తుందా వాళ్ళకే నెల నెల మంత్లీ నేను ఒక అదృసాన రియల్ ఎస్టేట్ అని పెట్టుకొని నెల నెల నేను మంత్లీ ఇన్కమ్ నా దగ్గర ప్లాట్ తీసుకునే వాళ్ళకి నెల నెల నేనే ఇస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట సో పబ్లిక్ ఒక పక్క ఫేవర్ అవుతుంది ఒక పక్క నాకు పేరు వస్తుంది ఓ పక్క ఆర్టిస్ట్గా వెళ్తుంటాను ఒక పక్క రియల్ ఎస్టేట్లో కూడా ఒక చెయ్యి వేద్దామని వేశానండి ఎట్లా ఉంది సార్ బాగుంది సార్ ఇప్పుడు చాలా హైదరాబాద్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డమల్ నుంచి రియల్ ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క ఏరియా డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఏ ఏరియాలో డెవలప్మెంట్లు ఉంటాయో ఏ ఏరియాలో రింగ్ రోడ్లు పడతాయో ఏ ఏరియాలో పెట్టుబడులు పెట్టి కంపెనీలు వస్తాయో అట్లాంటి ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ బాగుంటుందండి అలాంటి ఐడెంటిఫికేషన్ చేస్తారు ఐడి ఐడెంటిఫై చేసి అక్కడ వెంచర్లు వేయడము అక్కడికి కస్టమర్లు తీసుకెళ్లడం ఇక్కడ ఇది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి సేల్ చేయడం ఉంటుంది అంటే ఇన్వెస్ట్ మీరే చేస్తారా లేకుంటే వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మీరు అందులో ప్లాట్స్ ఉంటారా యాక్చువల్లీ వెంచర్లు నేను వెంచర్ వేయాలంటే నా దగ్గర దాదాపు ఐదు ఆరు కోట్లు ఉండాలండి ప్రజెంట్లు అంత లేదు కాబట్టి వేరే వాళ్ళు వెంచర్ వేసి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ లో వెంచర్లు డబ్బు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బిజినెస్ చేయరండి ఓకే బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తారు టీం లీడర్స్ ఇచ్చేసేసి వాళ్ళకి దీంట్లో కూడా టీమ్ లీడర్స్ ఉంటాయి టీమ్ లీడర్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించుకొని ప్రొడ్యూసర్స్ అనుకోండి లైక్ మన సినిమా లాంగ్వేజ్ చెప్పండి ప్రొడ్యూసర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు వచ్చి డబ్బులు కొంత ఇచ్చి ల్యాండ్ తీసుకుంటారు సార్ ఎస్ ఆ ల్యాండ్ని కస్టమర్లకి సేల్ చేస్తారు అనమాట అలా మేము కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేసి డిస్ట్రిబ్యూటర్ లాగా మేము తీసుకొని ఇన్ని ప్లాట్స్ అని మేము టార్గెట్ పెట్టుకొని చేస్తాము ఒక పక్క రియల్ ఎస్టేట్ ఒక పక్క సొంత యూట్యూబ్ ఛానల్ మరొక పక్క సీరియల్స్ మరొక పక్క సినిమా రేపు మాపో హీరో కావాలని ఒక ఆశ వీటన్నిటిని అధిగమించి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వీటన్నిటికి న్యాయం చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ గా అన్నిటికి న్యాయం చేస్తున్నారండి నేను అన్యాయం కాకుండా ఉంటే చాలా ఓకే ఇప్పుడు ఏమి సీరియల్ చేస్తున్నా అండి ఇప్పుడు మామగారు అని చెప్పేసి మా టీవీలో సుహాసిని గారు ప్రొడక్షన్ లో చేస్తున్నానండి దాంట్లో సెకండ్ హీరోయిన్ కి బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నాను కామెడీ క్యారెక్టర్ అది బట్ గోల్ అయితే అది కాదండి కనపడాలి జనాలు మిస్ కాకూడదు మర్చిపోకూడదు అని నేను వచ్చిన ఆఫర్ ని వదులుకోకుండా చేస్తూ ఉంటానండి అడపాదడపా అన్ని చేస్తుంటాను మొన్నటి వరకు మధురా నగర్ లో చేశాను మధురా నగర్ సీరియల్ మా టీవీ ఆ తర్వాత ఆహాలో మందాకి వెబ్ సిరీస్ చేశాను దాంట్లో సెకండ్ లీడ్ చేశాను సొంత బ్యానర్స్ అదుర్సనంద్ అనే బ్యానర్ పైన అదుర్సాన యూట్యూబ్ ఛానల్ అనే దాని మీద అదుర్స ఆనంద్ క్రియేషన్స్ అని చెప్పి పడుతుంది ఫ్యూచర్ లో దాంట్లో మనకు వెబ్ సిరీసెస్ ఇండిపెండెంట్ మూవీస్ సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయండి ఛానల్ కి ఒక స్ట్రైక్ పడింది జనాలు కొద్దిగా సపోర్ట్ చేసి మా మా ఛానల్ మీకు నోటిఫికేషన్ రాకపోయినా యూట్యూబ్ ఛానల్ కొట్టి చూడాల్సిన పరిస్థితులు ప్రెజెంట్లీ ఉన్నాను ఇన్ ఫ్యూచర్ అయితే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సినిమా మీరు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎండ్ చేస్తారు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు సినిమా స్టార్ట్ అవుతుందండి ఇండిపెండెంట్ ఫిలిం యూట్యూబ్ కి ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తున్నారు కదా స్టార్ట్ అవుతుంది సో ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ ఎండింగ్ వరకు కానీ లేకపోతే నవంబర్ కానీ రిలీజ్ అవుతుంది ఇది ఈరోజు నమస్తే నమస్తే అండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను పిలిపించినందుకు ఆంధ్రప్రభ గారి ఆంధ్రప్రభ ఛానల్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి అలాగే ఈ ఆంధ్రప్రభ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి